సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి జంగపల్లి హల్మాచిపూర్ దౌల్తాబాద్ మండల పరిధిలోని గాజులపల్లి గ్రామాల సరిహద్దుల్లో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజు నిర్వహిస్తారు. ఆలయ కమిటీ పిలుపు మేరకు బీఆర్ఎస్ దుబ్బాక ఇన్ఛార్జ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలను గ్రామాల్లో చేపట్టడం సంతోషకరమన్నారు. సంక్రాంతి రోజు మరి మల్లన్న దేవుడి ఆలయంలో అంగరంగ వైభవంగా మరి పండుగ జరుపుకుంటున్నారు జాతర. ఈ జాతర సంబంధించి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా సంక్రాంతి రోజు మల్లన్న గుట్టకొచ్చి మరి మల్లన్న స్వామిని మొక్కుకొని వాళ్ళు వరాలు మరి మాకు ఏ కష్టం వచ్చినా మల్లన్న స్వామి ఉన్నాడు అని ఒక ధీమతోటి మరి ఇక్కడ ఒక మన సిద్దిపేట జిల్లా కాదు పక్కన ఉన్న నిజామాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా పలు ప్రాంతాల నుంచి మరి వేల సంఖ్యలో మరి మల్లన్న స్వామి దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం సంక్రాంతి మాసం వచ్చిందంటే మరి మల్లన్న స్వామి దగ్గర మరి భక్తులు కోకొల్లలుగా వచ్చి మరి వారి కానుకలు సమర్పించి మరి మేమందరం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. మరి అదే విధంగా ఈ సంవత్సరం కూడా మరి దేవుని దయ వల్ల మల్లన్న స్వామి దయ వల్ల మరి మా ప్రాంతంలో కూడా మరి కూడవెల్లి వాగు కూడా మరి బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది. మళ్ళీ సంవత్సరం మంచి వర్షాలు పడి కాలం మంచిగా అయి మరి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మల్లన్న స్వామిని కోరుకుంటూ దీన్ని నిర్వహిస్తున్న మా గ్రామ మరి వీరారెడ్డిపల్లి సర్పంచ్ గారు జంగపల్లి గ్రామస్తులు వీరారెడ్డిపల్లిలో ఉన్న ప్రతి ఒక్కరూ పేరు పేరున వారికి ధన్యవాదాలు. మా మండలంకు సంబంధించిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి దీంట్లో పాల్గొని మరి మల్లన్న స్వామికి మరి వారి మొక్కులు చెల్లించి వారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మా ప్రభుత్వం 10 కాలాల పాటు ప్రజలకు సేవ అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే మరి పథకాలు అమలు చేస్తుందో ఇదే పథకాలు కూడా దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి కొత్త తరంలో మరి దేశంలో కూడా ఒక మంచి కొత్త తరం రావాలి ప్రజలందరూ బాగుండాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే వారు కోరుకున్నదో మరి అది పూర్తిగా మరి సక్సెస్ కావాలని చెప్పి మల్లన్న స్వామి దయ వల్ల మరి బీఆర్ఎస్ పార్టీ దేశమంతా కూడా సత్యశ్యామలంగా ఉండే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో దానికి మల్లన్న స్వామి దయ వారి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి మంచి వర్షాలు పడి మా రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మల్లన్న స్వామిని కోరుకుంటున్నాం.